కడపలో ఎంఆర్ఓ శివప్రసాద్ ఇంట్లో ఏసీబీ దాడులు జరిపింది. బినామీ పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు శివప్రసాద్పై ఆరోపణలు వస్తున్నాయి. బెంగళూరు, పీలేరు, రేణిగుంటలతో పాటు తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శివప్రసాద్కు భారీగా అక్రమాస్తులుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. నగదు ఎలక్షన్కి సంబంధించి అమౌంట్ అది ఎలక్షన్కి ఎక్స్పెండిచర్ సంబంధించి రిటర్నింగ్ అధికారి గారు రిలీజ్ చేస్తారని ఇది కాన్షియన్సీ అట్ కాస్ట్ జరిగింది. సో ప్రసాద్ దానికి సంబంధించి ఎలక్షన్ ఫండింగ్ అన్నది రిలీజ్ అవుతుంది. ఆ అమౌంట్ ఇతను ఇచ్చిన కస్టడీలో ఉంటుంది ఎలక్షన్ డే. అది రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఆర్డర్ మీద ఈ తహసీల్దార్ గారి దగ్గర ఉంచారు అది అమౌంట్. ఎంత 36 లక్షలు ఉంది ఎలక్షన్ ఖర్చుల కోసం అలా ప్రొసీడింగ్స్ ఉన్నాయండి. అది అది వెరిఫై చేస్తాం చెప్పారు రిటర్నింగ్ ఆఫీసర్ గారితో మాట్లాడి ఎలక్షన్ ఖర్చుల కోసం అని చెప్పి మొదలు పెట్టుకోమని చెప్పారు. కలెక్షన్ మన రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్ అవి చూసి తదుపరి వెరిఫై చేసి దాని ప్రకారం అది ఏంటన్నది ఆ అమౌంట్ దేనికోసం ఉంచారు ఏంటన్నది దర్యాప్తు చూడండి. ఒక ఇన్స్పెక్టర్ ఒక ఇన్స్పెక్టర్ గిరిబాబు మాట్లాడారు. కే గిరిబాబు ఈయన ఎస్ఐ గారు సార్.